one student ఈరోజు సెకండ్ ఇయర్ సిఎస్ఎస్ 3 ఫోర్త్ సెమ్ ఫోర్త్ సెమ్ లో రెజ్యూమ్ అండ్ కరికులం ఏంటో తెలుసుకుంటున్నాం రెజ్యూమ్ అండ్ కరికులం అసలు రెజ్యూమ్ అంటే ఏంటి కరికులం ఏంటి ఏంటి డిఫరెన్స్ ఇవన్నీ తెలుసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం అన్ని క్లియర్ గా అన్ని తెలుసుకున్నాం ఈ రెజ్యూమ్ అంటే ఏంటి అసలు రెజ్యూమ్ ఎలా రాయాలి కరికులం ఏంటి ఎలా రాయాలి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే రెజ్యూమ్ అనేది వాడు ఎవరిని ఉద్దేశించో అడగడు కానీ ఒక టాపిక్ ఇస్తాడు ఆ టాపిక్ చేంజ్ చేస్తాడంటే దాని మీద రాయమంటాడు దాని మీద రాయమన్నప్పుడు అంటే దాని మీద రెజ్యూమ్ రాయమన్నప్పుడు అది ఏం చేయాలంటే మీరే ఓన్గా రాయవలసి ఉంటుంది కరికులం వేటాక ఏం చేస్తారంటే వేరే వాళ్ళ డేటా ఇస్తారు వేరే వాళ్ళ విషయాలు వేరే వాళ్ళ డేటా వాళ్ళ చదివిన ఎడ్యుకేషన్ వాళ్ళు చదివిన వాళ్ళు పుట్టిన ఊరు డేట్ ఆఫ్ బర్త్ ఏ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అవన్నీ ఇస్తాం అవన్నీ ఇచ్చినప్పుడు దాన్ని కోట్ చేసుకుని నువ్వు రాయవలసి ఉంటుంది అంతే తప్పించి నువ్వు ఓన్గా రాయవలసి ఉంటుంది కానీ ఈ యొక్క ఈ రెజ్యూమ్లో మాత్రం చూసుకున్నట్లయితే రెజ్యూమ్లో చూసుకున్నట్లయితే ఈ రెజ్యూమ్లో నువ్వు ఇవి ఇది నువ్వు ఓన్గా రాయవలసి ఉంటుంది సాధారణంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సివి అడుగుతాడు ఇక్కడ కరికులం ఏంటి కాబట్టి ఈ రెజ్యూమ్ చూసుకున్నట్లయితే రెజ్యూమ్లో ఏం ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి రిసెప్షనిస్ట్ అప్పారావు గురించి రిసెప్షనిస్ట్ ఏ విధంగా ఆ 5-star హోటల్లో రిసెప్షనిస్ట్ కావాలి కావాలనుకున్నప్పుడు అతను రెజ్యూమ్ ఎలా తయారు చేశాడు ఏంటో అంటే మొత్తం మీకు ఎన్ని 11 పాయింట్స్ చెప్పాము 11 పాయింట్స్ ఈ 11 పాయింట్స్ లో కూడా ఏమున్నాయి ఇంతకుముందు చెప్పినట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ పర్సనల్ అడ్రస్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డేట్ ఆఫ్ బర్త్ పర్మనెంట్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ కాంటాక్ట్ నెంబర్ క్వాలిఫికేషన్ మెరిట్స్ ఇవన్నీ కూడా 11 పాయింట్స్ ఒక ఆర్డర్లో అడగటం జరిగింది ఆ విధంగానే రాయాలి రెజ్యూమ్ అడిగితే ఆ రెజ్యూమ్ మీకు సంబంధించింది మీరు సంబంధించిందే రాసుకోవాలి మీరు అది కూడా రాసుకోవాలి అంతే రెజ్యూమ్ అదే సివి అయితే వేరే వాళ్ళు మ్యాటర్ ఇస్తాడు అక్కడ ఆ సివి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది సివిలో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు తర్వాత చూడండి రెజ్యూమ్లో ఆల్రెడీ మీకు ఇంకా నిన్న ఎస్టర్డే నిన్న ఏం చేశాను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మళ్ళీ రెండో ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది అనమాట ఇక్కడ ఏంటంట ప్రిపేర్ ఏ రెజ్యూమ్ ప్రిపేర్ ఏ రెజ్యూమ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిపేర్ ద రెజ్యూమ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇన్ ఏ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ రెజ్యూమ్ ఎలా ఉందండి రెజ్యూమ్లో ఏమి చెప్పలే ఎవరి గురించి ఏమంటున్నాడు రెజ్యూమ్ తయారు చేయమంటున్నాడు ఏ దేని మీద రెజ్యూమ్ చేయమంటున్నాడు పోస్ట్ ఆఫ్ లెక్చరర్ పోస్ట్కి రెజ్యూమ్ తయారు చేయమంటాడు అప్పుడు నువ్వే అనుకోవాలి లెక్చరర్ పోస్ట్ నేనే అప్లై చేస్తున్నాను అనుకుని నువ్వు నేను చెప్పిన ఆర్డర్స్ ప్రకారం పాయింట్స్ ప్రకారంగా నువ్వు రాయవలసి ఉంటుంది ఈ పాయింట్స్ ఆర్డర్స్ ప్రకారంగా నువ్వు రాయవలసి ఉంటుంది ఇందులో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మళ్ళా ఫస్ట్ పాయింట్ ఏముంటుంది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్
name of the candidate untundi name of the candidate evaro ikkada ikkada em manaki example maatrame example em ichadu ikkada ikkada T Suresh ichadu meeru meere meer example vere vaadu teesukokunda mee name mention chesi meere raasesukochu mee peru add chesukoni meere raasukochu ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక టీ సురేష్ ఇచ్చుకున్నా అక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ పేరు ఏది ఉంటే అది పెట్టుకుని రాసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరు టీ సురేష్ టీ సురేష్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రెండోది ఏంటి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇంతకు ముందు చెప్పి నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు సేమ్ అడ్రస్ ఫర్ ది కమ్యూనికేషన్ Address for the communication. Address for the communication. Address for the communication अंटे two series अन्ना वाला address है तो एक रास्ता. अलग है मी के examination लो मी address में रास्ता. Only resume के. Hey, grant it two series. T Suresh, hey, son of T Ramarao, son of T Ramarao, son of T Ramarao, flat number, flat number. Plot number 198. Rama Residency. Rama Residency. Rama Residency. Kota Bazar. Kota Bazar. Kota Bazar, Guntur district, Guntur district, Guntur district. అంటే ఏంటి ఫస్ట్ ఎవరాలే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ సురేష్ ని పేరు మీరు రాసుకోండి ఇక్కడ సురేష్ అన్న మీరు ఎగ్జామినేషన్ లో మీ పేరు రాస్తారు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇతను సురేష్ అడ్రస్ ఈ అడ్రస్ కాకుండా మీరేం చేస్తారో మీ అడ్రస్ రాసుకోవాలి దిస్ సెకండ్ పాయింట్ అడ్రస్ ఎట్టి సురేష్ సన్ ఆఫ్ టి రామారావు ఫ్లాట్ నెంబర్ 18 రామా రెసిడెన్సీ కోట బజార్ అండ్ గుంటూరు డిస్టిక్ ఇది అడ్రస్ మీ అడ్రస్ మీరు రాసుకుంటారు ఏంటనేది అందులో మీ అడ్రస్ మీరు రాసుకుంటారు మీరు రాసుకోవాలి అడ్రస్ ఏంటనేది అందులో రాసుకుంటారు తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి చూద్దాం థర్డ్ పాయింట్ ఇందులో చూద్దాం థర్డ్ పాయింట్ ఏంటి థర్డ్ పాయింట్ చూద్దాం ఏముంటుంది థర్డ్ పాయింట్ లో మొబైల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది థర్డ్ పాయింట్ అంటే కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఏదో రాసుకోవచ్చు 9 9 3 1 6 2 3 2 ఈ నెంబర్ ఏదో నెంబర్ ఇక్కడ మామూలుగా ఉదాహరణకి ఇచ్చిన నెంబర్ ఇది ఏదో మీరు రాసుకోవచ్చు 9 9 3 8 1 6 3 3 2 2 3 2 ఈ నెంబర్స్ అక్కడ మీ మొబైల్ కాంటాక్ట్ నెంబర్ ఆయన ఏది నెంబర్ వేసినా ఎవడు కాదండి అదేనా మొత్తం మీద మనం రాసామా లేదు కావాలి ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద ఒక ఆర్డర్లో మనం రాసామా లేదా అనేది ముఖ్యం అందుకని మొబైల్ నెంబర్ మీద కాదా అనేది ఎగ్జామ్ అండ్ వాల్యుయేషన్ వాళ్ళకి అనవసరం అందుకని ఏంటంటే కాంటాక్ట్ మొబైల్ నెంబర్ తర్వాత 4 8 4 8 డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది 4 8 డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీద వేసుకోవచ్చు
డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏంటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్. ఫైవ్ ఏంటంటే ఫైవ్ చూసినట్లయితే ఫైవ్ ఏంటి ఫైవ్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫైవ్ ఏంటి ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అంటే సురేష్ది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరిది అంటే సురేష్ దాని కాబట్టి చూడండి ఇక్కడ ఈయన ఏం చదివాడంట ఎంఏ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ చేశాడు ఎంఏ ఇంగ్లీష్ చేశాడు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ చదివాడు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ చదువు ఆంధ్ర యూనివర్సిటీలో చదువు ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడది ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వైజాగ్ లేకపోతే విశాఖపట్నం వైజాగ్ ఈ విధంగా అనమాట. ఎంత వచ్చింది పర్సంటేజ్ ఎంత వచ్చింది పర్సంటేజ్ 60% 60% బిఏ తర్వాత బిఏ చేశాడు బిఎల్ఇటి సురేష్ అని అతను బిఎల్ఇటి చేశాడు ఎక్కడ ఏఎన్ యూనివర్సిటీ బిఎల్ఇటి ఎక్కడ రాశాడు ఏఎన్ యూనివర్సిటీ ఏఎన్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఏబిఎన్ ఏఎన్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నసరాబాద్ నసరాబాద్ ఓకే నసరాబాద్ గుంటూరు ఇది పర్సంటేజ్ ఎంత వచ్చింది 62% ఏమొచ్చింది 62% వచ్చింది 62% వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడు ఇంటర్ ఎక్కడ చదివాడు కృష్ణవేణి జూనియర్ కాలేజ్ కృష్ణ వేణి కాలేజ్ కాలేజ్ ఎక్కడ నర్సరావుపేట ఎన్ఆర్పి నర్సరావుపేట ఎక్కడిది ఎన్ఆర్పి అంటే నర్సరావుపేట పూర్తిగా రాస్తుంది నర్సరావుపేట నర్సరావుపేట ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడు నర్సరావుపేట ఎంత నర్సరావుపేట పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇంటర్మీడియట్లో 91% ఎంత వచ్చింది 91% వచ్చింది సరే చూడండి ఇక్కడ ఇతను సురేష్ యొక్క క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అంటారు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏముందంటే ఎంఏ ఇంగ్లీష్ చేశాడు ఎక్కడ చేశాడు ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ ఉంది వైజాగ్ లేక విశాఖపట్నం ఈ ఎంఏ ఇంగ్లీష్లో 60% వచ్చింది అతనికి అలాగే బిఎల్ఇటి చేశాడు ఎక్కడ చేశాడు ఏఎన్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చేశాడు ఎక్కడ ఉంది అది నర్సరావుపేటలో ఉంది గుంటూరు ఎంత వచ్చింది బిఎల్ఇటిలో 62% వచ్చింది
ఎంటర్ చదివాడు ఎంటర్ ఎక్కడా ఎంటర్ ఎంటర్ ఎక్కడా కృష్ణవేణి జూనియర్ కాలేజ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ చదివాడు ఎక్కడది నరసరావుపేటలో ఉంది ఎంత పర్సెంట్ చెప్తుంది ఇంటర్లో 91% 91% అంటే ఇలాగ మీ క్వాలిఫికేషన్ ఒకవేళ మీ దగ్గర మీరు లేకపోవడం ఉన్నట్లుగానే క్వాలిఫికేషన్ రాయవలసి ఉంటుంది ఒకవేళ రెజ్యూమ్ అడిగితే ఈ విధంగా రాయవలసి ఉంటుంది రెజ్యూమ్ అడిగితే రెజ్యూమ్ ఆ విధంగా రాయవలసి ఉంటుంది తర్వాత చూస్తే ఫర్ ద పోస్ట్ పోస్ట్ దేనికి చూద్దాం తర్వాత ఫర్ ద పోస్ట్ 6 పాయింట్ చూసినట్లయితే ఏముందంట ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏంటంటే పోస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ దేనికంటే పోస్ట్ అది కంప్యూటర్ ఆపరేటర్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్ పబ్లిక్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఇతను ఏం చేశాడు పోస్ట్ అప్లై చేశాడు ఇది స్పెషల్ మెరిట్స్ కూడా రాయాలి 780 స్పెషల్ మెరిట్స్ స్పెషల్ మెరిట్స్ 780 స్పెషల్ మెరిట్స్ స్పెషల్ మెరిట్స్ చూస్తే స్పెషల్ మెరిట్స్ అంటే నీకున్న మెరిట్స్ ఏంటి అనేది దాని గురించి రాయాలి ఐ హ్యావ్ ఏ నేచురల్ ఫైర్ కన్విన్సింగ్ ఇదే రాయాలి ఐ హ్యావ్ ఏ నేచురల్ ఫెయిర్ ఫార్ convincing people good at communication చూడండి ఇక్కడ పీపుల్ గుడ్ అట్ ఐ హ్యావ్ ఏ నేచురల్ ఫెయిర్ ఫర్ కన్విన్సింగ్ పీపుల్ గుడ్ అట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొఫిషియెంట్ ఇన్ఫ్లుయెన్స్ proficient influence and occurrence also good at PR and HR ఈ విధంగా మనం ఏం చేయాలి ఈ విధంగా రాయాలి అంటే సిక్స్త్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దీనికి అప్లై చేసాడు కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏమంటున్నాడు స్పెషల్ మెరిట్స్ అండ్ ఐ హ్యావ్ నేచురల్ ఫెయిర్ ఫర్ కన్విన్సింగ్ పీపుల్ గుడ్ అండ్ యాట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అకరెన్స్ ఆల్సో గుడ్ పిఆర్ అండ్ ఐఆర్ హెచ్ఆర్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ స్పెషల్లో టెక్నికల్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్
టెక్నికల్ కాలేజెస్ ప్రత్యేకమైనటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో చూడాలి. క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఇదో చూసుకోవాలి. ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఏం చదివాడు ఇతను కూడా ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఒరాకల్ C++ అండ్ జావా ఇతను స్పెషల్ టెక్నిక్స్ టెక్నికల్ టెక్నిక్ ప్రత్యేకమైన టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నాయంటే ఏమున్నాయంట ఎంఎస్ ఆఫీస్ ఒరాకల్ C++ అండ్ జావా ఇవన్నమాట. అంటే స్పెషల్ మెరిట్స్ అలాగే స్పెషల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఇది కాకుండా తర్వాత 8, 9 ఏంటి చూద్దాం. 9 ఏంటంటే రెఫరెన్స్ ఉంది, 9 రెఫరెన్స్ ఉంది, తర్వాత కెరీర్ ఆబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ ఇటు చూద్దాం. తర్వాత చూసినట్లయితే తర్వాత రెఫరెన్స్ చూద్దాం. 9 ఏంటి, 9 రెఫరెన్స్ రెఫరెన్స్ చూద్దాం. ఏంటి రెఫరెన్స్? రెఫరెన్స్ ఏంటంటే ప్రొఫెసర్ మన రెఫరెన్స్ కూడా చూపించాలి. నువ్వు ఎక్కడ చదువు, మీకు హెడ్ ఎవరు అనేది తెలియజేయాలి. ప్రొఫెసర్ పివి రావు నిచ్చుకోడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నమాట. రిఫరెన్స్ ప్రొఫెసర్ పివి రావు హెడ్ ఆఫ్ ఇక్కడ హెడ్ ఆఫ్ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ హెచ్ఓడి ఎవరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పివి రావు గారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. తర్వాత 10 చూసినట్లయితే అంటే కెరియర్ ఆబ్జెక్ట్ కెరియర్ టు బికెమ్ ది బెస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ అతనికి ఏంటంట అతని కెరీర్ ఆబ్జెక్ట్స్ ఏంటంట మంచి కంప్యూటర్ ఆపరేటర్ అవ్వాలని తర్వాత 11 ఏంటి 11 చూసినట్లయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 11 ఏంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇతను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా చూసినట్లయితే ఏంటంట ఫర్ త్రీ ఇయర్స్ ఇన్ ఏ స్కూల్ బెంగళూరు
బెంగళూరులో ఇతను బెంగళూరులో స్కూల్లో బెంగళూరులో స్కూల్ అక్కడ ఉన్న స్కూల్లో ఏం చేశాడంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు స్కూల్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఈ 11 కూడా మనం ఈ రెజ్యూమ్లో చూపించాలి. 11 కూడా ఏంటి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ స్పెషల్ మెరిట్స్ అండ్ స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ రెఫరెన్స్ కెరియర్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఈ 11 కూడా డెఫినెట్గా మీరు ఈ రెజ్యూమ్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది, రాయవలసి ఉంటుంది. లాస్ట్లో ఏముంటుంది, లాస్ట్లో డేట్ ఉంటుంది. లాస్ట్లో కింద ఏంటంటే రైట్ సైడ్ డేట్ డేట్ నువ్వు ఎగ్జామ్ ఏ డేట్ రాస్తున్న ఎగ్జామ్స్ ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేస్ రాయాలి. ప్లేస్ ఈ సురేష్ ఎక్కడ ప్లేస్ గుంటూరు కరెక్ట్ గుంటూరు మీది ఎక్కడైతే ఆ ప్లేస్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు ప్లేస్ గుంటూరు. యువర్ సిన్సియర్లీ రైట్ సైడ్ ఏం చేయాలి, రైట్ సైడ్ యువర్ సిన్సియర్లీ. తర్వాత ఏంటంటే సిగ్నేచర్ ఉంటుంది యువర్ సిన్సియర్లీ. తర్వాత మీకు ఏముండాలంటే ఇక్కడ సిన్సియర్ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఉండాలి సిన్సియర్. ఇవి రెజ్యూమ్ రాయవలసింది. బాగా గుర్తుపెట్టుకుంటే రెజ్యూమ్ రాయమంటే మాత్రం నువ్వు ఓన్గా రాయాలి. నీ నేమ్ రాయాలి, నీ పేరు, నీ కంపెనీ అడ్రస్ ఉండాలి. అంతేకాకుండా కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫర్ ద పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నావు ఉండాలి. స్పెషల్ మెరిట్స్ ఉండాలి ఇప్పుడు చెప్పిన 11 కూడా. అలాగే స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి, రెఫరెన్స్ ఉండాలి, కెరీర్ ఆబ్జెక్ట్ ఉండాలి అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ నువ్వు సొంతంగా రాయాలి. సి కరికులం వేటేలో అయితే మాత్రం వాడేస్తాడు. ఎవరి పేరు రాయాలో అంటే కరికులం వేట తయారు చేసేటప్పుడు ఎవరి పేరు రాయాలి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఏం చదివారు, అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. అక్కడ పేపర్లో ఇస్తారు, ఎగ్జామినేషన్ పేపర్లో ఉంటారు. ఏది కరికులం వేటేకి ఆయన దాన్ని చూసి నువ్వు రాయాలి. అర్థమందా? ఇక్కడ మాత్రం నీకు ఓన్గా రాయవలసి ఉంటుంది. నీ అడ్రస్ మొత్తం నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కరికులం వేటాకి. దీనికి డిఫరెన్స్ ఉంటుంది. కరికులం వేట అంటే కేవలం ఒక పేజీ సివి రెజ్యూమ్ అంటే ఒక పేజీ రాయవలసి ఉంటుంది. కరికులం వేట అంటే 2 or more పేజెస్ డీటెయిల్డ్ కోసం, రెండు కంటే ఎక్కువ పేజెస్ అంటే 2 more పేజెస్ మనం రాయవలసి ఉంటుంది. 2 more పేజెస్ మనం రాయవలసి ఉంటుంది. అందుకని ఏంటంటే జాగ్రత్తగా వీటిని మనం చూసుకుని రాయాలి. తర్వాత సివి కరికులం వేట ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. కరికులం వేట ఏ విధంగా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్ ఏంటి అనే దాని విషయంలో మనం అక్కడ రేపు క్లాస్లో మనం వివరంగా తెలుసుకోం. సివి అంటే కరికులం వేట అంటే ఏంటి, ఆ కరికులం వేటలో ఇంకెన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ రెజ్యూమ్లో 11 పాయింట్స్ వచ్చినాయి, కరికులం వేటలో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అది మనకి తెలుసుకున్నాం. అంటే రెజ్యూమ్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 11 పాయింట్స్ వచ్చినాయి. లాస్ట్లో డేట్ ప్లేస్ రాసాం, అలాగే ఎవర్ సిన్సియర్లీ సిగ్నేచర్ ఎవర్ సిన్సియర్లీ నేమ్ రాస్తాం. అలాగే సి కరికులం వేటలో వచ్చేటట్టు అసలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని పాయింట్స్ రాయాలి మనం ఆర్డర్లో, ఏమేమి మెన్షన్ చేయాలి, ఏమేమి రాయాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా. అంటే ఈ రెజ్యూమ్ తయారు చేయడం చాలా ఈజీ. మీరు జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు 1 or 2 times దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, 1 or 2 times మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, జాగ్రత్తగా చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈజీగా రాయొచ్చు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం కరికులం వేట గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.